హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. అచీవర్స్ అకాడమీలో తిరిగి మీ అందరికీ స్వాగతం. ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్తో ఈరోజు ఈ వీడియో మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే వచ్చింది. ప్రిపరేషన్ అందరూ కూడా స్టార్ట్ చేసినారు. ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనము ఏ సబ్జెక్ట్లో ఎంత స్ట్రాంగ్ ఉన్నాం అంటే, మొత్తం మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 13 అంశాలు ఉన్నాయి. ఈ 13 అంశాలలో మనము ఏ ఏరియా పైన స్ట్రాంగ్గా ఉన్నాము, ఏ ఏరియా పైన వీక్గా ఉన్నాము, దేనికి ఎంత ఎఫర్ట్ పెడితే మనకు సరైన అవుట్పుట్ అన్నది వస్తుంది, మనము ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఒకవేళ ఇప్పటికిప్పుడు రాస్తే మన స్కోర్ ఎంత, దానికి మనకు అడిషనల్గా చేయవలసినటువంటి ఎఫర్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎలా తెలుస్తాయి. బుక్కులు చదువుకుంటా పోతే తెలియదు. అంటే ఒక హిస్టరీ సపోజ్ మీరు తీసుకుంటే, హిస్టరీని 3 రివిజన్లు 4 రివిజన్లు చేస్తాం, పాలిటీని ఒక 3 రివిజన్లు 4 రివిజన్లు చేస్తాం. కానీ ఆ రివిజన్స్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, సెల్ఫ్ అసెస్మెంట్. అంటే మీ అంతటా మీరు ఆ సబ్జెక్టుపై మీకు ఎంత క్లారిటీ వచ్చినదో మీరు తెలుసుకోగలగాలి. ఆ క్లారిటీ మీరు తెలుసుకోగలిగితేనే మీరు మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకొని పోగలుగుతారు. ఆ క్లారిటీ తెచ్చుకోవాలంటే తప్పకుండా అది టెస్ట్ సిరీస్ అనేటటువంటి ఒక ఇనిషియేటివ్తో సాధ్యమవుతుంది. ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా టెస్ట్ సిరీస్ అన్నది చేరువలో ఉండాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మేము అచీవర్స్ అకాడమీ ఎక్స్క్లూజివ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి లాంచ్ చేయడం జరిగింది. ఇది మీకు ఆన్లైన్ ఫార్మాట్లో కూడా ఉంటుంది, ఆఫ్లైన్ ఫామ్లో కూడా ఉంటుంది. ఆఫ్లైన్ ఫామ్లో కావాలంటే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో మా సెంటర్కి వచ్చి మీరు ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ కోసం ఎన్రోల్ చేసుకోవచ్చు. ఆన్లైన్ కావాలంటే www.achieversnext అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ ఈ టెస్ట్ సిరీస్కి యాక్సెస్ అవ్వచ్చు. ఈ టెస్ట్ సిరీస్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే, మే 8వ తేదీన ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. ఈ టెస్ట్ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం మొత్తం మీదుగా 23 టెస్టులు ఇవ్వడం, అంటే దాదాపు 3450 క్వశ్చన్లు ఇవ్వడం. ఓకే, టెస్ట్ 1 టెస్ట్ 2 టెస్ట్ 3 అంటే ప్రతి టెస్ట్లో కూడా మీ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి, ఆ స్ట్రాటజీని కూడా మేము మీకు ఇస్తాము. దీంట్లో మనకు మొత్తం మీదుగా సెక్షనల్ టెస్ట్ ఉంటాయి, సబ్జెక్ట్ టెస్ట్ ఉంటాయి, మరియు కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్ సిరీస్లో భాగంగానే 10 ఫుల్ లెంగ్త్ టెస్ట్లు FLT అంటమ్మా, FLT అంటే ఫుల్ లెంగ్త్ టెస్ట్. పూర్తిగా మన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుందో అలాగనే ప్రిపేర్ చేసి ఫుల్ లెంగ్త్ టెస్ట్ని కూడా మేము దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది, ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. ఆన్లైన్ ఆఫ్లైన్ అవైలబిలిటీగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు డీటెయిల్డ్ సిలబస్ అన్నది కూడా మేము ఇవ్వడం జరిగింది. ఏ రోజున ఏ టెస్ట్ ఉంటుంది, దానికి సంబంధించి సిలబస్ ఏంటి, ఆ సిలబస్కి సంబంధించి ఏ రిఫరెన్సెస్ చూసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15th May 2022 అంటే వచ్చే ఆదివారం పెట్టే టెస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, భారత రాజ్యాంగం. దీంట్లో ఏ టాపిక్స్ కవర్ చేస్తాము, ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ప్రియాంబల్, సేలియంట్ ఫీచర్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, అమెండమెంట్స్ ఎట్సెట్రా. దీంతోపాటు ఫండమెంటల్ రైట్, డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. దీనికి మీరు రిఫర్ చేయాల్సిన బుక్ ఏందమ్మా, ఎన్సీఆర్టీ క్లాస్ 9th అండ్ క్లాస్ 10th చూసుకోవచ్చు. 11th NCERT కూడా చూడండి ఒకసారి. ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్, అంటే పాలిటీకి సాధారణంగా అందరూ కూడా లక్ష్మీకాంత్ ఒక్కదాన్ని రిఫర్ చేస్తే సరిపోతుంది అంటా ఉంటారు కాబట్టి, ఎస్ దట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఫర్ ఇండియన్ పాలిటీ, దాన్ని రిఫర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టెస్ట్ కూడా పాలిటీ, దాని సిలబస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి రిఫరెన్సెస్ ఏంటి, ఈ రకంగా మేము డిజైన్ చేయడం జరిగింది. హిస్టరీకి ఏంటి సిలబస్ ఏంటి, దాని సోర్సెస్ ఏంటి, హిస్టరీ సిలబస్, దాని సోర్సెస్ ఏంటి. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా చాలా డీటెయిల్డ్గా మా R&D టీం వారు డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్లో మీకు సిలబస్ ఏంది, ఏ బుక్ చదవాలి, ఎంత చదవాలి, సిలబస్ మొత్తాన్ని కూడా, బుక్ అంత చదవమంటే ఎవరు చదవరు కదా, ఆ సిలబస్ని మీకు 2-3 పార్ట్స్గా డివైడ్ చేసి మీకు ఈజ్ కోసం అంటే మీకు సులభంగా అర్థం అవ్వాలన్నటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ టెస్ట్ సిరీస్లో భాగంగానే మీకు ఈ సబ్జెక్టివ్ టెస్ట్ ఇచ్చిన తర్వాత మీకు ఫైనల్గా
FLT అంటే ఫుల్ లెంగ్త్ టెస్ట్ కూడా మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ లెంగ్త్ టెస్ట్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ FLT అంటే కంప్లీట్ సిలబస్. ఏవైతే మీకు సోర్సెస్ ఇచ్చినామో అన్ని సోర్సెస్తో సంబంధించి మీరు ప్రిపరేషన్ని పగ్గట్బందీగా పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత ఈ FLTs రాసుకునేటటువంటి అవకాశం మేము మీకు ఇస్తాము. ఈ ప్రోగ్రామ్ ఈరోజు స్టార్ట్ అయ్యి అంటే May 8th స్టార్ట్ అయ్యి 24th 7 2022 అంటే July 24th వరకు ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మీరందరూ కూడా అచీవర్స్ అకాడమీతో చేరి అచీవర్స్ అకాడమీలో జాయిన్ అయ్యి ఈ ఎఫెక్టివ్ టెస్ట్ సిరీస్కి మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.